ఇక ఆంగ్ల భాషపై ఏపీ అసెంబ్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శల వర్షం కురిపించారు. కాకినాడ రైతు సౌభాగ్య దీక్షలో పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం ఇచ్చారు. ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు మాత్రం వచ్చేసి ఆయన మాత్రం చక్కగా ఆయన హిపోక్రసీని మాత్రం చక్కగా మీడియాలో ప్రదర్శిస్తున్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చి చేసిన మేళాల్లో ఏంటంటే హిపోక్రసీకి అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చూపించారు ఈరోజు మీడియాలో. ఈ రాష్ట్రంలో నేనే ఫేమస్ అనుకునే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కూడా ఈరోజు ఓక్రిజ్లో చదువుతూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా జనసేన ముఖ్య నేత అనిగా భావించే నారంగ మనోహర్ గారు కూడా విదేశాల్లోనే చదువుకున్నారు అధ్యక్ష. వీళ్ళందరికీ ఒక న్యాయం, కానీ ఈరోజు వాళ్ళందరికీ ఒక న్యాయం, వేరే వారికి ఒక న్యాయం అంటే ఎలా అధ్యక్ష? మళ్ళీ మన పవన్ కళ్యాణ్ హీరోగా అన్నారు. పాప ఆయన అడిగిన తప్పేముందా? ఏం తప్పు లేదు, ఎందుకంటే లేదా తప్పు లేదు సార్. పాపం ఫస్ట్ భార్య హిందీ, తెలుగు రాదు, పిల్లలు వాళ్ళే ఇరు ఆమె రెండు ఫస్ట్ అని తెలుగు ఆమె పాపం ఎందుకు వాళ్ళ గురించి. మూడు ఆమె ఇంగ్లీష్ బెంగాలీ బెంగాలీ ఇంగ్లీష్ ఆమె. వాళ్ళ పిల్లలు ఏడ చదువుతున్నారా? మీకు భార్య మాత్రం ఇంగ్లీష్ కావాలి, నీ పిల్లలు మీరు ఏడ చదువుతున్నారా? మీరు అవి కూడా మాట్లాడలేదు సరే, కానివ్వండి, ఏదో ఒక ఏడు పేరు నాకు అనవసరం లేదు, సంతోషం. మీరు కానివ్వండి, మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే పెట్టుకునివ్వండి. అది కూడా ఎందుకు మాట్లాడుతుంటే, మేము ముఖ్య అంశంకి వెళ్ళబోయే ముందు ఇందాక నుంచి అదే అడుగుతున్నారు కాబట్టి, మీరు ఇంగ్లీష్ మాధ్యమం పెట్టుకుంటే పెట్టుకుని సంతోషం, కానీ తెలుగు భాష గురించి మేము ప్రభుత్వాలని అడగాల్సింది ఎంతో అడుగుతాం, కానీ మేము మటుకు మన నుడి మన నది అనే కార్యక్రమం కోసం మేము తెలుగు భాషని మా మాతృభాషని ఎలా పరిరక్షించుకోవాలో, మా సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలో, మా తెలుగు సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. మాకు